సీఎం జగన్ ఈ నెల 16న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో పర్యటించబోతున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్టును ఆయన ప్రకటించారు. ఇక ఇప్పుడు అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత జగన్ ఎన్నికల ప్రచారానికి దిగనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 18న ప్రచారం మొదలు పెడతారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో ఆయన ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. రోజుకు 2 లేదంటే 3 బహిరంగ సభలు, రోడ్ షోలో సీఎం జగన్ పాల్గొనేలా పార్టీ వర్గాలు ఒక షెడ్యూల్ను రూపకల్పన చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు రూట్ మ్యాప్పై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాలకు సంబంధించినటువంటి పైన ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆయన ఇప్పటికే జాబితాను కూడా రిలీజ్ చేసి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కులాల ఆధారంగా, అదేవిధంగా సీనియారిటీ ఆధారంగా వచ్చేటువంటి ఎన్నికలను ఫేస్ చేసేటువంటి అభ్యర్థులను ఆయన పార్టీకి నియమించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అదే కొనసాగింపుగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం కూడా రెడీ చేస్తున్నారు. సో ఆయన ఇదుపులపై నుంచే ఆయన అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఇచ్చాపురం నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి శంఖరావాన్ని పూరిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా పార్టీ వర్గాలకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలు, పార్లమెంట్కు సంబంధించి స్థానానికి పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు ఫుల్ డేటా, ఫుల్ లిస్ట్ ని కూడా ఆయన వైఎస్ సమాజ్వాదే ప్రకటించేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇచ్చాపురం నుంచి జరిగేటువంటి ఎన్నికల ప్రచారం, అదేవిధంగా సభలో సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా చర్చిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇంకా వచ్చేదంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సమయం కావడం, దాదాపుగా 50 రోజుల వరకు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలే టార్గెట్ గా చేసుకుని టార్గెట్ 175 అంటూ సిద్ధం పేరుతో ఇప్పటికే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి శంఖారావాన్ని కూడా రెడీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో రైట్, థ్యాంక్ యూ హరీష్.